సుల్తానాబాద్లోని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు విద్యార్థినుల సమక్షంలో నిర్వహించుకున్నారు. చైనా రాఖీలను బహిష్కరించి స్వదేశీ రాఖీలనే కొనుగోలు చేసి రాఖీ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ రాజ్ కుమార్, పుట్ట సదయ్య, రాము తదితరులు ఉన్నారు. ఆ యుద్ధంలో ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను కాపాడుకోవాలి. చూడండి, ముఖ్యంగా మన ఉన్నటువంటి యువత మన దేశంలో ఫ్రెండ్షిప్ డ్యాన్ని చూడండి, కాలేజీలో మనసులో ఒకసారి మాత్రమే పోలేక పిల్లల్ని కలుసుకుంటాను కాబట్టి వాళ్ళు వేసుకుంటాడు. మన ఇంట్లో మన అమ్మ రోజు మనకు స్వదేశీ వస్తువులు వాడదాం. రాఖీ సందర్భంగా ప్రతి చెల్లి కూడా అన్నయ్యకు రాఖీ కడుతుంటూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఇంద్రుని పైకి రాక్షసుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అదే యొక్క భార్య శచీదేవి ఇంద్రునికి ఆ యొక్క రాఖీ కట్టి ఆ రాక్షసుల పైకి యుద్ధంకి పంపించడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క ఇంద్రుడు ఆ యుద్ధంలో విజయం సాధించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఏ విధంగా అయితే తన భార్య భర్తకు రాఖీ కట్టి ఆనాడు యుద్ధంపై దేవతలపైన యుద్ధం జరిపిందో ఈనాడు మనమందరం కూడా ఆ యొక్క రక్షాబంధన సందర్భంగా మనం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రాఖీ సందర్భంగా అనేక రాఖీలు మన దేశంపైకి వస్తుంటా ఉంటాయి. కాబట్టి చైనా రాఖీలను మనం బహిష్కరించి మన యొక్క రాఖీలను కట్టాలని చెప్పేసి అదేవిధంగా చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందు